ఎస్ ఈ దివాళికి దివాళీ బోనాన్జా టైప్లో ఉంది మూడు సినిమాలు వస్తున్నాయి యాక్చువల్లీ నాలుగు వస్తున్నట్టని నేను మూడు చూద్దాం అనుకుంటున్నా రెండు తెలుగు తమిళ్ ఏ సినిమా ఎలా రాబోతుంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటి హోప్స్ ఏంటి ఏది ఫస్ట్ చూస్తానో తెలుసుకుందాం హలో బాలి కొత్త కొత్తగా వచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోయి అలానే ఫైవ్ నెట్ కేక్ దగ్గర వెళ్ళిపోవాలి మనో దట్ ఈస్ ద టార్గెట్ ఎందుకు అంటే టైం వచ్చినప్పుడు చెప్తారు బాగా చెప్పే కదా సబ్స్క్రైబ్ చేయాలమ్మా ఇంకా మనం దానికన్నా ముందు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం రీసెంట్గా కొన్ని సినిమాలు చూశాను చిన్న రికమెండేషన్ అనుకోండి అంటే టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా చూస్తుంటే అందులో హీరో ఉంటాడు హీరో అంటే సైడ్ హీరో టైప్ అనమాట పేర్లు మర్చిపోతుంటారు నేను ఆయన రెండు సినిమాలు చూసాను బ్యాక్ టు బ్యాక్ హిట్ మ్యాన్ అని చెప్పే సినిమా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో చూడపోతే చూడండి కొంచెం యూనిక్గా ఉంటుంది కొంచెం కొత్తగా అనిపించింది ఈ ఇంటర్ అది అసలు ప్రెడిక్ట్ చేయలేకపోయా ఇనిషియల్గా తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ అయినా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది హిట్ మ్యాన్ అని చెప్పేసి సినిమా నెట్ఫ్లిక్స్లో చూసేయండి సెకండ్ అదే హీరో అది ఎనీవన్ బట్ యూవన్ ఉంటుంది సిడ్నీ స్వీ కూడా ఉంది సో అది ఒక మోటివేషన్ ఉంటుంది జనాలకి సినిమా పర్లేదు రామ్ కామ్ చాలా టైం పాస్ సినిమా టైప్ అనిపించింది మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అనిపించింది ప్లస్ అందులో సాంగ్ ఉంటుంది రాసుకొచ్చి నాగండి అన్ అని చెప్పి ఉంటుంది ఆ సింగర్ పేరు కూడా మర్చిపోయా మళ్ళీ యాష్టిస్ బాగుంటుంది అన్ రిటన్ అని సాంగ్ సాంగేనండి చాలా బాగుంటుంది నతాషా సమ్ ఫీల్డ్ పేరు గుర్తొచ్చింది లైట్గా అదే పర్సన్ ది పాకెట్ ఫుల్ ఆఫ్ సన్షైన్ అని చెప్పి సాంగ్ ఉంటుంది అది కూడా బాగుంటుంది మీరు చూడండి సినిమా ఈ రెండు సినిమా చూడండి సరే ఇంగ్లీష్ సినిమా ఏదంటో నెక్స్ట్ 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 అంటారా ఎస్ థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ అని చెప్పి ఉంది సినిమా అది కూడా చాలా ఫీల్ కూడా చాలా మంచిగా అనిపించింది సినిమా సరే కొన్ని చిన్న ఫ్లాస్ అనిపించినాయి లాస్ట్లో ఏంటంటే సినిమా మొత్తం మ్యాథ్స్ లాజిక్ అంటే ఐ వాస్ వెరీ ఇంట్రీట్ అరే ఈ లాజిక్ ఎలా సాల్వ్ అయ్యి ఆ పిల్లలు అడిగే క్వశ్చన్ ఎలా సాల్వ్ అయ్యి అని నాకు అది చాలా సింప్లిస్టిక్గా అనిపించింది నేను ఇంకా లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎమోషన్తో కొట్టేశారు ఆ పాయింట్ అది తప్ప సినిమాలో లోటు ఏం లేదండి నివేదా థామస్ గారు గుడ్ జాబ్ అండి మంచి మంచి రోల్ సెలెక్షన్ బాగా చేశారు చెప్ కాకపోతే ఏమో ఈ సినిమా థియేటర్ చూస్తే అంత నచ్చేదో తెలియదు కానీ ఓటీటీలో మాత్రం ఐ లైక్ డిట్ నెక్స్ట్ సత్యం సుందరం నా దరిద్రానికి మంచి సినిమాలు అన్ని మిస్ అవుతూ ఉంటాను ఫర్ జెన్యున్ రీజన్ అండి ఏదో కావాలని కాదు కానీ లైఫ్లో చాలా అవుతూ ఉంటాయి కదా సారీ కరెక్ట్ సో ఈ సినిమా కూడా మిస్ అయ్యాను చూడాలి చూడాలి అనుకున్నాను మిస్ అయ్యాను ఓటీటీలో వచ్చింది చూశాను ఒకసారి కాదు రెండుసార్లు చూశాను సోఫార్ కళ్ళల్లో కారం కొట్టిన వాళ్ళే ఉన్నారు కానీ కళ్ళలో నీళ్ళు తెప్పించిన వాళ్ళు లేరు ఈ సినిమాలో అయింది ఐ కుడ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్ అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ దట్స్ మీ అనిపించింది నాకు ఇన్ మోస్ట్ కేసెస్ నేను అనే బిహేవ్ చేస్తుంటా అరే నేనే రా ఇది అనుకున్నాను సో నాకేమనిపించింది అంటే ఎవ్రీబడి ట్రైస్ టు బీ కార్తి ఆర్ లుక్స్ అప్ టు కార్తి వీడిలా ఉండాలి అని బట్ ఎండ్స్ అప్ బీయింగ్ సత్య అదే సత్యం ఇంకా చాలా ఉంటాయండి ఇది తంజావూర్ అన్నారు తంజావూర్ ఇస్ వేర్ ఐ డిడ్ మై బీటెక్ సో అలా కొంచెం కనెక్ట్ అయ్యాను అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ మూవీ అసలు నాకు ఏముందిరా సినిమాలో అంటే ఏం లేదు బట్ సినిమా అయిపోయాక దాని చాలాసార్లు ఆలోచించా అరే ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఎవ్రీబడి వుడ్ హ్యావ్ దాట్ ఇది కనెక్ట్ అని చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ అనిపించిందండి కానీ ఒకటి ఈ సినిమాలో ఒకటే 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 వెళితే ఏంటంటే పాప అరవింద్ స్వామి గారు కార్తీక్ గారు డ్యాన్స్ చేశారు కానీ ఫైట్ చేయలేదండి పెద్ద హీరోలు అంటే ఫైట్ చేయకపోతే ఎలా చెప్పండి మనం వెళ్ళేది అందుకోసం కదా ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు కానీ నాకు నాకు తీసుకురాలేదు ఎందుకు అడిగాను భయం అని చెప్పారు ఎందుకు భయం అని అడిగాను దానిలో ఫైట్ లేదు సాంగ్స్ లేదు అన్నారు ఖైదీలో హీరోయినే లేదు నేను ఓకే హౌస్ కీపింగ్ అయిపోయింది సజెషన్స్ అయిపోయినాయి కాబట్టి మనకి మొదలు పెట్టేద్దాం ఫస్ట్ మూవీ అయితే కిరణ్ అబ్బాం సినిమా అండి పేరే కా అని పెట్టేసారి కిరణ్ అబ్బాం అసలు ఏదో పెట్టారా కే కా సో ఈ సినిమా అసలు ఎక్స్పెక్టే చేయలేదు కిరణ్ అబ్బోరామ్ గారు ఇంకా అయిపోయింది చాప్టర్ క్లోజ్ చాలా సినిమాలు చూశాను మీరు మీరు ఒకవేళ చూస్తుంటే జెన్యున్గా సినిమాలు చూసే అసలు హోప్ లేదు ఎందుకు తీస్తున్నారు ఆ సినిమాలు వాల్యూమ్ ఉంది కానీ కంటెంట్ లేదు స్టఫ్ లేదు అని చాలా ఫీల్ అయ్యేవాడిని కానీ ఈ సినిమా టెలా చూశాక ఐ లైక్ ఇట్ ఇప్పుడు ఉన్న సినిమాల్లో నాకు ఇది చూడాలి ఐ హ్యావ్ టు గో ఫస్ట్ మీ సినిమానే చూస్తాను నాకు నచ్చింది నాకు ఆ థ్రిల్లర్ అది ఇది ఆ కాన్సెప్ట్ ఆ ఊరు విజువల్స్ కూడా అండి బడ్జెట్ ఏంటో తెలియదు కానీ చాలా ఆనెస్ట్గా పెట్టారు అనిపించింది నాకు ఎక్కడ అవి ఇంటర్ అన్నట్టు ఎక్కడ అనిపించలే నాకు తెలిసి చిన్న బడ్జెట్ ఫిల్మే కష్టపడ్డారు తెలుస్తుంది ఐ లైక్ ఇట్ ఎందుకు అంటే నాకు ఇలాంటి ఉండాలి మిస్టరీ ఉండాలి ఒక స్టఫ్ ఉండాలి నాకు అలాంటి చాలా ఇష్టం కొత్త రొక్క సినిమాలు అనుకోవచ్చు విధంగా కానీ ఇది చూసినప్పుడు మాత్రం ఒక పర్సన్ గుర్తొచ్చా కార్తిక్ వర్మ దండు వన్ ఇయర్ అయిపోయింది సినిమా ఎక్కడమ్మా వేర్ ఈస్ ద నెక్స్ట్ మూవీ కమాన్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కదా లేదా నేను ఫాలో అవ్వట్లేదు వారికి ఎంత తెలిస్తే కింద రాయండి వాట్ టు యూ మ్యాన్ మంచి సినిమా తీసావు కదా ఇంకో సినిమా ఏది తీసుకురా ఫాస్ట్ కిరణ్ అబ్బవరం గారు కూడా వేరే వాళ్ళలాగా బిల్డప్లు ఇస్తారు అది ఇది ఇది బాగుంటుంది అది బాగుంటుంది చంపేస్తా నెక్స్ట్ సినిమాతో పిండేస్తా ఇండస్ట్రీ దున్నేస్తా అంటారు అనుకున్నా కానీ అన్నారు చేశారు అనిపించింది అంటే సినిమా వచ్చావు చూద్దాం బట్ సోఫార్ ఆ ట్రైలర్ చూస్తుంటే ఆయన చెప్పింది కరెక్టే మంచి సినిమాతో వస్తున్నా మంచి సినిమా చూపిస్తాను నేను బా బా చాలా హంబుల్గా మాట్లాడారు హీ లెట్స్ ద మూవీ డూ ద టాకింగ్ అండ్ ఇట్ ఇట్స్ స్పోక్ సరే ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే ఏదో టైం ట్రావెల్ టైప్ అనిపిస్తుంది టైం ట్రావెల్ మిస్టరీ అనిపిస్తుంది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సినిమాలో సౌండ్ సౌండ్ బాగుంది విజువల్స్ బాగున్నాయి సోఫర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఏదన్నా ఒకటి చిన్న వెళితే ఏదన్నా ఉంది అంటే ఇంకెందుకు లేటు ఫైట్లు చేశారు డ్యాన్స్ చేశారు దట్ ఈస్ ఫైన్ పాయింట్ ఏంటంటే పాపం ఏదో మాట్లాడుతున్నప్పుడు కిరణాబ్బోరం గారు డోంట్ టేక్ ఇట్ ద రాంగ్ వే సారీ కరెక్ట్ చదువుతున్నట్టుంది మాట్లాడుతున్నట్టు లేదు సో ఆ మాడ్యులేషన్ మిస్ అవుతుందో ఏమో కానీ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ డైలాగ్ అయినా ఏదైనా అదే మాడ్యులేషన్ అనిపించింది వేరే సినిమాల్లో కూడా నోటీస్ చేసిన అనిపించింది అది కొంచెం బ్లాండ్గా ఉంటుందండి ఇఫ్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఒకసారి చూసుకోండి ఇది మూవీ వన్ ఇక నెక్స్ట్ మనం లక్కీ భాస్కర్ దగ్గరకు వచ్చేద్దాం ఈ సినిమా స్టఫ్ ఉంది కాన్సెప్ట్ ఉంది నాకు హోప్ ఉంది స్కోప్ ఉంది గ్యారంటీ ఈ సినిమా చూస్తాను నాకు నచ్చిద్దని ఎందుకో కొడుతుంది నచ్చకపోయినా ఏముందండి ప్రొడ్యూసర్ గారితో ఫోటో దిగొచ్చు నేను ట్రీట్ కూడా ఇస్తాను అన్నట్టున్నారు ఆయన బొక్క ఎతికితే సో ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ లాజిక్స్ వైజ్ లేదా డైరెక్టర్ వైజ్ ఆలోచిస్తే మళ్ళీ తిడతారు ఈ డైరెక్టర్ సినిమాలు నేను అంటే బేసిక్గా మిస్టర్ మజ్ చూసే ధైర్యం చేయలేదు దాని తర్వాత సార్ అన్నారు ఓటీటీలో వచ్చాక ప్లే చేశాను సంహవ్ నాకు ఐ కుడెన్ గెట్ త్రూ ఇట్ కొంచెసేపు చూశాను తర్వాత ఏదో పని వచ్చింది దాని నాకు ఎందుకు అంత ఎంగేజింగ్గా కూడా అనిపించలేదు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు బట్ ఏవో ఇప్పుడు తర్వాత ఆయన కూర్చొని చూస్తే నచ్చొచ్చేమో బట్ అది బాగాలేదు కదా ఇది అంటే కొన్ని వీడియో క్లిప్స్ చూశాను డైరెక్టర్ గారివి చాలా సెన్సిబుల్ ఉన్నారు మాట్లా మాట్లాడే విధానం కొన్నిసార్లు తెలిసిపోతుంది సో ఆ సెన్సిబిలిటీ మూవీకి ట్రాన్స్లేట్ అయితే బాగానే ఉంటుంది సో మూవీ చూసి విల్ డిసైడ్ అండ్ నాగవంశీ గారు కూడా అండి పెద్ద హీరో సినిమాలు పక్కన పెట్టేయండి పెద్ద హీరో సినిమాలో కొంచెం ఆయన ఈ టేక్స్ ఇట్ ఓవర్ ద టాప్ అనిపిస్తుంది పెద్ద హీరో సినిమాలు గారి సినిమాలు పక్కన పెట్టేస్తే ఆయనకు క్లారిటీ ఉంటుంది చిన్న సినిమాలైనా ఏవైనా తొడగొట్టారంటే ఎంతో కొంత నమ్మొచ్చేమో అని ఒక ఫీలింగ్ ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు డీజే టి అన్నట్టున్నారు వర్కౌట్ అయ్యింది అన్నారు వర్కౌట్ అయ్యింది ఈ సినిమాకు కూడా అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సో చూద్దాం థర్డ్ టైమ్స్ చా మేము సారీ రివర్స్లో వాడాను బట్ యూ నో ద యూ గెట్ ద పాయింట్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించానండి దల్కర్ సల్మాన్ గారు మాట్లాడుతుంటే స్టార్టింగ్లో మొత్తం మాట్లాడుతుంటారు కదా ఆయన వాయిస్లోనే ఇలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే నాకు యాత్ర సినిమాలో వాళ్ళు నాన్న మాట్లాడినట్టే అనిపించింది అది ఎందుకు అంటే ఏమో సేమ్ వాయిస్ ఆబ్వియస్లీ ఫాదర్ అండ్ సన్ నాకు ఎందుకు ఆ సేమ్ మాడ్యులేషన్ అది ఇది అనిపించింది తెలుగు కాన్సెప్ట్ కూడా ఇది కొంచెం క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ ఫ్రాడ్ టైప్ అనిపిస్తుంది ఏమో వెళ్తే తెలుస్తుంది ఎలా డీల్ చేశారని కానీ ఆ పీరియడ్ టైప్లో అదే టైంలో తీశారు కాబట్టి లాజిక్ వైజ్ కూడా వర్కౌట్ అవ్వచ్చు ఎందుకు అన్నానంటే అర్థం అనవల కోసం చెప్తున్నా ఇంటర్నెట్ ఉండదు ఇంటర్నెట్ లేదనుకోండి చెక్కుల్లో ఫ్రాడ్ చేసినా అది టాలీ చేయడం కోసం టైం పడుతుంది అంతలోపు యూ కెన్ అవే విత్ ఇట్ అనమాట అదే జరిగిందేమో అనుకుంటున్నా అదే చెప్తున్నాను ఇలాంటి సినిమాల్లో ఫ్రాడ్ చేసేటప్పుడు కానీ ఫ్రాడ్ లాగా అనిపిస్తుంది ఆర్ సంథింగ్ స్కామ్ సంథింగ్ చేసినప్పుడు టూ వేస్ ఉంటాయి హీరోని స్మార్ట్గా చూపించడం ఐ లైక్ ఇట్ రెండోది చుట్టుపక్కలందరిని ఎదవలు చేసి దానివల్ల హీరో తోపాడంటే అంటే నాకు నచ్చదు సో ఈ సినిమాలో లెట్స్ హోప్ ఫస్ట్దే జరిగింది అని అండ్ మీనాక్షి చౌదరి గారు స్కోప్ దొరకట్లేదు పాపు గుంటూరు కాలంలో పక్కన వేసారు నెక్స్ట్ గోట్ గోట్లో పక్కన ఇస్తారు సో ఈ సినిమాలో అయినా కొంచెం స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ చేసే ఇది ఉందని నా ఫీలింగ్ చేస్తే హ్యాపీ ప్లస్ చాలా రోల్ అవుతుందండి తెలుగులో ఒక సినిమా బాగా నచ్చి అరే ఇప్పుడే కదరా థర్టీ ఫైవ్ అని అంటే ఎస్ థర్టీ ఫైవ్ ఈజ్ ఓటీటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓటీటీ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా అంటే ఓటీటీలో సినిమా వచ్చిందనుకోండి దాన్ని మనం కొంచెం లోవర్ టాలరెన్స్ ఉంటుందేమో నా ఫీలింగ్ సారీ హయ్యర్ టాలరెన్స్ ఉంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే సరే ఇంట్లో కూర్చున్నాం ఖాళీగా ఉన్నాం అది ఇది అని థియేటర్లో అనుకోండి డబ్బులు పెట్టాం టైమ్ స్పెసిఫిక్గా మూడు గంటలు కదలకుండా చూడాలి సో అది ఒక జోన్లో ఉంటాం సో ఏమో నాకు ఆ టాలరెన్స్ లెవెల్ డిఫరెంట్ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లోకి వెళ్ళి ప్రసాదం తింటాం గుడ్లో ప్రసాదాలు చాలా బాగుంటాయి ఇన్ఫ్యాక్ట్ అది ఫ్రీగా ఇచ్చారానా భక్తి వల్ల తెలియదు కానీ మనకు నచ్చింది మోస్ట్ ఆఫ్ ద కేసులో ఎప్పుడు దాకా ప్రసాదం ఎక్కడ తిన్నా దీనికి మించిన ఇంకోటి అలా అలానే ఉంటుంది కానీ ఎక్కడ బాగాలేదని సూపర్ కానీ అదే పులిహోర మనం బయట తీసుకొని డబ్బులు పెట్టి పెద్ద రెస్టారెంట్లో తిన్నాం అనుకోండి కొంచెం జడ్జ్మెంటల్ అవుతాం సో డూ థింక్ దట్ ఈస్ అ ఫినామినల్ దెర్ ఇస్ అన్ ఎఫెక్ట్ నాకైతే అనిపించింది ఎందుకంటే థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు థియేటర్లో చూసుకుంటే మాత్రం ఐ వుడ్ హావ్ హ్యాడ్ సమ్ కంప్లైంట్స్ బట్ ఓల్ చూసినప్పుడు ఐ రిలీ లైక్ డిట్ సో మీరేమనుకున్నారు కింద రాయండి బాల్ పిచ్చి మిటీ కాదు మళ్ళీ వచ్చారు మీరేం చూస్తున్నారు ఫస్ట్ సినిమా ఎన్ని సినిమాలు చూస్తున్నారు కింద రాయండి టికెట్ అయితే బై గాడ్స్ గ్రేస్ దేవరా స్టైల్లో లేవు డీసెంట్గా ఉన్నాయి సో రెండు మూడు కొట్టేయచ్చు ఇక్కడైతే మీకు అక్కడ ఎలా ఉన్నాయి చూస్తున్నారా ఏమేమి చూస్తున్నారు కింద చూసినా బాపి మీటింగ్స్ రెండుసారి చెప్తున్నా కదా వచ్చారు థ్యాంక్ యూ